వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలో. ఇవాళ నేను కంద ఫ్రై చేయబోతున్నాను. దానికి మనకు కావాల్సిన వస్తువు ఏంటంటే, ఫస్ట్ కందల్ని వచ్చి తోలు తీసి దాన్ని స్లైస్ స్లైస్ గా కట్ చేసుకోవాలి. తర్వాత చింతపండుల ఉప్పు కారం పసుపు వేసి దాని కందకి రాసేసి దాన్ని కొంచెం వేగ పెట్టేయాలి. తర్వాత చింతపండుల వాటర్ని ఒకసారి గుజ్జు తీసేయాలి. తర్వాత కందని ఫ్రై చేయాలి. చింతపండుల ఇప్పుడు నేను నీళ్ళు పోసి గుజ్జు తీస్తాను. దాంట్లో ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం తర్వాత పసుపు వేస్తా. ఇప్పుడు నేను చింతపండుని కొంచెం నానబెడతా. కొంచెం నీళ్ళు పోసేసి తర్వాత ఇది నానే వైకు నేను వచ్చి దుంపని చెక్క తీసొస్తా. ఈ స్లైస్ అన్ని నేను ఈ ప్యాన్ లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసేస్తా. కంద ముక్కలు అవి బ్రెడ్ ముక్కలు అవి ఏ ముక్కలు అవి కంద ముక్కలు కంద ముక్కలు ఓకే కొంచెంసేపు ఉడికించాలా? ఎందుకు ఉడికించాలి? నీళ్ళు ఏం చేయాలి? పారేయాలా? నీళ్ళు పారేయాలి. మళ్ళీ వాడితే దూద వస్తుంది. సరే దూద వస్తుందని ఉడికేస్తున్నారా? సౌండ్ తగ్గి కొంచెం 5 మినిట్స్ ఉడికించే నీళ్ళు పారేసి రావాలా? సరే పొయ్యి మీద పెట్టేసి రండి. ఈలోపు మసాలా రెడీ చేయండి. పొయ్యి మీద పెట్టేసా. ఇప్పుడు లైట్ ఇప్పుడు నేను వచ్చి స్టవ్ వెలిగిస్తా. సిమ్లో పెట్టా. ఇటు పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేసి నీళ్ళు కింద పోసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లా నేను వచ్చి చింతపండు వచ్చి నీళ్ళు పోసి నానబెట్టాను కదా, అది ఇప్పుడు గుజ్జు తీస్తా. ఇప్పుడు ఉప్పు కారం వేస్తా. ఈ నీళ్ళ పసుపు కొంచెం ఫాస్ట్ 2 స్పూన్ కారం బాగా కలిపి అల్లం వెళ్ళిపోయి వేసుకోవచ్చు. అల్లం వెళ్ళిపోయి కావాలంటే వేసుకోవచ్చు. సౌండ్ తగ్గి కొంచెం 5 మినిట్స్ ఉడికిపోయింది. 5 మినిట్స్ చాలా ఉడకకూడదు. ఆఫ్ చేసేసా. వాటర్ ట్రై. ఇప్పుడు వాటర్ వచ్చి హోల్స్గా ఉండే గిన్నెలు వేసేస్తాను. కందల్ని నీళ్ళన్ని కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మసాలా రాసి ఫ్రై చేయాలి. నేను కంద మసాలాలో ఏమి వేసారు చెప్పండి. ఇది మసాలాలా చింతపండు నీళ్ళు ఉప్పు కారం పసుపు వేసాను. ఇప్పుడు నేను వచ్చి ఉడికించిన కంద ముక్కలతో మసాలా రాసేసి ఫ్రై చేస్తాను. దోశ అల్లం వెళ్ళిపోయి కూడా వేసుకోవచ్చిన ఫిష్ ఫ్రై మాదిరి చెప్పు. ఫిష్ ఫ్రై లాగా అల్లం పై కూడా వేసుకోవచ్చు. ఒకటొకటి రాసి పెనం మీద పెడతారా? సరే చెప్పు. ప్యాన్ లో 2 స్పూన్ నూనె వేసా. ఒక ఇట్లా తీస్తా. ఇప్పుడు ఆ కందల ముక్కలు వేసిన కొండ వేసి నాక తిప్పాలి. స్లోగా తిప్పబోతున్నా. వేగినాక మిగతా వేస్తారా? అవునా.
Thank you.